हाय फ्रेंड्स, वेलकम टू प्रेमरांबिका टेलर। ఈ రోజు మనం ఆది ప్యాంట్ తోటి ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం। ఇప్పుడు నేను డ్రెస్ మెటీరియల్ వచ్చిన ప్యాంట్ ను ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను। ఈ ప్యాంట్ ను వచ్చేసి ఇలా నాకు ఎదురుగా ఇలా ఫోల్డింగ్ చేశాను। ఇలా క్లోజ్ ఉండని మన సైడ్ వేసుకొని ఓపెన్స్ మనకి ఎదురుగా ఉండేలాగా ఇలా ప్యాంట్ క్లాత్ మొత్తం ఇలా వేసుకొని నీటిగా అడ్జస్ట్ చేసుకోవాలి। తర్వాత వచ్చేసి మనం మెజర్మెంట్ ప్యాంట్ ఉంటుంది కదా, ఈ మెజర్మెంట్ ప్యాంట్ వేసి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం। ఇలా మెజర్మెంట్ ప్యాంట్ ను మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇకిస్తా ఓపెన్ సైడ్ వేసుకోవాలి। ఈ కాల్ అనేది మనం క్లోజ్ సైడ్ వేసుకోవాలి। ఇలా నీట్ గా వేసుకొని ప్యాంట్ పైన ఇది మనం కరెక్ట్ గా సర్దుకున్నాం। మనం ఈ పైన జాయింట్ చేస్తాం కదా నేపా, ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా పెట్టుకొని మనము దీన్ని కరెక్ట్ గా ఇటు సైడ్ మనం ఈడ రెండు నేపా ప్యాంట్ అనేది జాయింట్ చేస్తాం కదా, ఇక్కడ వచ్చేసి నేను చూడండి ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా నేను క్లాత్ అనేది నీట్ గా దీని పైన ప్యాంట్ ను పరుచుకున్నాను। ఇలా పరిచాం కదా, ఈ పరిచిన తర్వాత మనం ఈ కిస్తా దగ్గర కూడా చూసుకోవాలి మనకు కరెక్ట్ గా ఉంది। ఇప్పుడు కిస్తా దగ్గర ఇక్కడ మనం కాళ్ళ దగ్గర ఉంది కదా, ఇటు సైడ్ ఇలా పట్టుకొని ఇక్కడ కిస్తా దగ్గర ఇలా లాగామంటే మనకు కరెక్ట్ గా ఉంది। ఈ 1/2 ఇంచ్ అనేది మనము కుట్టు వేస్తాం కదా, ఆ కుట్టుకు అనేది అడ్జస్ట్ అయిపోతుంది। ఇప్పుడు మనం ఈ ప్యాంట్ అమ్మడి కటింగ్ చేద్దాం। మనం టేప్ అనేది అసలు యూజ్ చేయకుండా ప్యాంట్ వేసి కట్ చేస్తున్నాం। ఇలా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఇంచునర్ లేలింది కదా, ఈ ఇంచునర్ వచ్చేసి మనం ఇక్కడ కాళ్ళకి ఫోల్డింగ్ చేస్తాం కదా, దాని కోసం అనేసి ఇది ఉంచుకున్నాము। ఇలా ప్యాంట్ కరెక్ట్ గా ప్యాంట్ వెంట మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలి। ఇలా వేసామంటే మనకి ఇక్కడ కరువు వస్తుంది కదా, ఈ కరువు కోసం వచ్చేసి నేను ఇలా వేసాను। ఇలా వేసిన తర్వాత మనం 1 ఇంచ్ పెట్టుకుంటామో 1.5 ఇంచ్ పెట్టుకుంటామో ఎంత పెట్టుకోవాలనుకుంటే అంతమైన మనం ఇలా క్లాత్ వదులుకొని ఇలా మరొక మార్కింగ్ చేసుకోవాలి। ఇలా ఫస్ట్ మన ప్యాంట్ ఎంత ఉందో దానిపైన ఇలా వేసాము। ఇది ఎగస్ట్రా అంటే మనకి కిస్తా ఇలా వస్తుంది, దానికోసం వచ్చేసి నేను ఇలా గీశాను। తర్వాత వచ్చేసి నేను 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మళ్ళీ ఇంకొక మార్కింగ్ చేశాను, అంటే మనకి కుట్టు అనేది ఇక్కడ వస్తుంది కరెక్ట్ ఫిట్టింగ్ ఇక్కడ, ఈ మిగిలినది 1 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం పెట్టాను। ఇప్పుడు మనం ఈ ప్యాంట్ ని కటింగ్ చేద్దాం। ఇలా ప్యాంట్ ని పరిచి మనం ఇక్కడ కాల్ కోసము 1.5 ఇంచ్ అనేది ఇక్కడ మెజర్ చేసుకుని క్లాత్ వదులుకున్నాము। ఇటు సైడ్ వచ్చేసి ప్యాంట్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ప్యాంట్ నేప జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ పెట్టుకున్నాము। ఇప్పుడు ఈ కిస్తా ఉంది కదా, ఈ కిస్తా దగ్గర కూడా మనము ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ జాయిన్ చేస్తాం కదా మనం, ఈ 1/2 ఇంచ్ ఇటు సైడ్ వచ్చేసి మనం ఇది ఇక్కడ వచ్చేసి కిస్తా సపరేట్ వేసారండి, దీన్ని వదులుదాం, దీన్ని సపరేట్ వేసుకోవాలి మనం। ఇలా ఉంది కదా, ఇక్కడికి వచ్చేసింది మనం కరెక్ట్ గా। ఇలా మెజర్ చేసుకున్న తర్వాత మనం చుట్టూ ఈ ప్యాంట్ ఎంత ఉందో అంతమైన కరెక్ట్ మెజర్మెంట్ చేసుకుని తర్వాత 1 ఇంచ్ మళ్ళీ మెజర్మెంట్ చేసుకున్నాం, దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం। ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మనం నేపాను ప్యాంట్ రెండు జాయిన్ చేయడానికి ఇది ఇప్పుడు దీని వెంట మనం కటింగ్ చేద్దాం। ఇలా వచ్చింది కదా, మనం ఈ 1/2 ఇంచ్ జాయింట్ పెట్టుకున్నాం। ఇక్కడ వచ్చేసి చిన్న ఖర్చు పెట్టుకున్నాం, మనం ఫిల్స్ పెట్టుకోవాలి కదా ఫ్రంట్ సైడ్, ఫిల్స్ కరెక్ట్ గా రావడం కోసం ఇక్కడ ఒక చిన్న ఖర్చు పెట్టుకున్నాం। తర్వాత మనం ఈ కాళ్ళ దగ్గర అనేది ఓపెన్ చేసుకున్నాం। ఇలా మనకు ప్యాంట్ అయిపోయింది కదా, నేపా తీసుకున్నాం, ఇలా వేసుకొని మనం ఇప్పుడు నేపాన్ అనేది కొలర్ తీసుకున్నాం। ఇప్పుడు ఇలా ఉంది కదా నేపా,
దీని అనేది ఇక్కడికి సెంటర్ మనం ఇలా ఫోల్డింగ్ చేద్దాం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకు కరెక్ట్ గా వస్తుంది ఇక్కడికి మనకు కరెక్ట్ గా వస్తుంది కదా దీనికంటే హోల్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాం మనం ఎందుకంటే మధ్యలో నాడా రావడానికి ఫోల్డింగ్ చేసి కుడతాం కదా దాని కోసం ఖర్చు కోసం కలిపి నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీస్తున్నాను ఇలానే ఈ చివర్లో కూడా తీసుకున్నా ఇటు సైడ్ కూడా కరెక్ట్ మార్కింగ్ తర్వాత 1 ఇంచ్ మన ఫోల్డింగ్ లకి నాడ రావడం కోసం ఈ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇలా లూజ్ తీసాం కదా మనం లూజ్ దానికి ఖర్చు తర్వాత వచ్చేసి మనం పొడవు దిద్దాం పొడవు వచ్చేసి మనం ప్యాంట్ ని ఇలా దిస్తాం కదా ఇక్కడ నేప జాయింటింగ్ ఉంది ప్యాంట్ కు నేపకి ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ ఇడ మనం నాడ ఫోల్డింగ్ చేసాం కదా ఈ నాడ ఫోల్డింగ్ కోసం 1.5 ఇంచ్ ఇలా 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ తీసుకున్నాం ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కరెక్ట్ ప్యాంట్ తర్వాత వచ్చేసి 1.5 ఇంచ్ కిందకి ఇలా ఇటు సైడ్ మనకి అనేది జాయింట్ పడుతుంది మనకి క్లాత్ తక్కువ ఉంది కదా కాబట్టి జాయింట్ పడుతుంది జాయింట్ చేసుకున్నాం ఇది వచ్చేసి మనం నేపా లూజ్ ఎంత ఉందో అంత తీసుకొని దాని ఖర్చు కోసం 1 ఇంచ్ తీసుకున్నాము తర్వాత నేపా పొడవు చూసుకున్నాం నేపా పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది ఉంటే ఈ పైన ఎక్స్ట్రా తీసాం కదా ఈ ఇంచునర్ అనేది ఇది మనం బెల్ట్ కి ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా దాని కోసం వచ్చేసి ఈ ఇంచునర్ ఈ 1/2 ఇంచ్ వచ్చేసి మనం నేపాను ప్యాంట్ ని జాయిన్ చేస్తాం కదా దాని కోసం వచ్చేసి ఈ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా తర్వాత మనం ప్యాంట్ ఖర్చు పెట్టుకున్నాం కదా నేపా కూడా ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం ఇటు సైడ్ వచ్చేసి మనకు చిన్న ముక్క అనేది జాయింట్ పడుతుంది మనం స్టిచింగ్ చేసేటప్పుడు ఈ ముక్కను మనం ఇటు సైడ్ ఎంత ఉందో సేమ్ ఇటు సైడ్ కూడా అంతే వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని మనం ఈ ముక్కను కట్ చేసుకోవాలి నేను కొంచెం ఎక్స్ట్రానే చేస్తున్నాను తర్వాత జాయింట్ చేసిన తర్వాత కరెక్ట్ గా తీసుకుంటాను ఇలా వచ్చేసింది కదా మనకి ఇలా ఈ ముక్కను అనేది జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ తర్వాత అనేది కట్ చేసుకోవచ్చు ఇలా మనము టేప్ లేకుండా అది ప్యాంట్ తోటే నీట్ గా దాన్ని అడ్జస్ట్ చేసుకొని ప్యాంట్ అనేది కట్ చేసుకోవచ్చు